చవిచూచిన ఆ మత్తులో ఉన్న సజ్జల గారు వెళ్ళి పలకరించి వస్తారేమో కూడా నాకు తెలియదు. కాదు, అసలు ఆయన మాట్లాడిందే బూత్ లాగా అనిపిడితే, ఒకవేళ పట్టాభి మాట్లాడింది వాళ్ళు బాగా మొత్తం డీకోడింగ్ చేసేసి డిక్షనరీలన్నీ చదివేసి, ఓహో పట్టాభి తిట్టిన తిట్టు ఇంత పచ్చి బూతు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంత మాట అన్నాడండి అని పాపం లేదు తెలియజెప్పి. అవమానించారు, అయినా భరించాను కానీ నా అభిమానులు భరించలేరు కదా. అంటే అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు చేసుకోలేదు కదా. ఇది కూడా అంతే, ఆయన భరించిన కార్యకర్తలు భరించలేరు అనమాట. అది ఇంకా ఆయనకు ఉన్న వాళ్ళ కార్యకర్తలు, ఇంకా మా ఇతర పార్టీలకు ఉన్న వాళ్ళ కార్యకర్తలు కాదు. ఇది చాలా అన్యాయం వెంకటకృష్ణ గారు, అది సహించకూడదు. బట్ ఇప్పటికే ఆలస్యం అయింది అన్నది నిజం. ఆయన ఎవరో కనీసం ఇప్పటికైనా రెడ్ బుక్ మొదలైందంటే పాపం 3 నెలల నుంచి రెడ్ బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉంటాడు ఆయన. అవును, ఇప్పుడు ఈ అనిల్ని, ఈ దుర్మార్గుడిని అరెస్ట్ చేయటం, ఇంకొక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేయటం, అతన్ని జైల్లో రిమాండ్లో ఉంచటం, మరి ఈయనకి తొలి అనుభవం, తొలి పగలు రుచి చూపెడతాం, మరి ఇవన్నీ కూడా ఆయన డెఫినెట్గా చాలా మందికి కూడా కొంత సంతోషాన్ని ఇచ్చేదే. ఎందుకంటే సార్ అభివృద్ధి అందరికీ కావాలి సార్, అభివృద్ధి అందరికీ కావాలి. కానీ ఉప్పు కారం తినేవాళ్ళు ఏ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట అంటే మరి వీళ్ళు కడుపు మండి ఆయన మీద ఉన్న ప్రేమతో అవ్యాజ్యమైన అనురాగంతో వీళ్ళకి కడుపు మండి వీళ్ళు ట్వీట్లు పెట్టారండి. వాళ్ళేమి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడండి అని చెప్పి చెప్పింది ఏం కాదు కదా. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని తిడితే, ఆయన కుటుంబాన్ని తిడితే, వాళ్ళ వాళ్ళ సొంత కుటుంబాన్ని తిట్టినట్టుగా ఫీల్ అయ్యి బజార్కి ఎక్కిన వాళ్ళందరినీ కొట్లొట్టు తీసి కొట్టేశారు. వాళ్ళ అప్పుడు అరాచకం ఆ రేంజ్ లో ఉండేది. ఇవాళ మీ ఫ్రెండ్ కూడా చాలా బాధపడ్డాడండి, ఇవాళ మీ ఫ్రెండ్ కూడా స్టేషన్లోకి నన్ను రానివ్వరా అని